స్క్రిప్ట్ కి యాప్ట్ అయిన టైటిల్. ఇది తేజు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. తేజు నేను చూసినప్పుడు మంచి ఎనర్జీ ఉంది, మంచి కామెడీ టైమింగ్ ఉంది, డాన్స్ ఎక్స్ట్రాడినరీ ఇరగదీస్తాడు. ద మూమెంట్ ఐ హర్డ్ దిస్ స్క్రిప్ట్ ఐ న్యూ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ ఒక్కసారి దాన్ని కానీ ప్రాపర్గా కానీ మనం దాన్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయగలిగితే ఇట్ విల్ గోన్ బి అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అయితే అనిపించింది అండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తను కావాల్సింది తను తెప్పించుకుంటాను. దట్స్ అ ట్రేట్ ఆఫ్ ఎవ్రీ డైరెక్టర్. బట్ గోపి అన్న ఇస్ లిటిల్ మోర్ స్పెసిఫిక్ ఆన్ వాట్ హీ రిక్వైర్స్. సో ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. కథ చెప్పినప్పుడు ఇది చాలా బిగ్ స్పాన్తో కూడిన ఒక బ్యాక్డ్రాప్. గుర్రాలు మామూలుగా జనం 1000 మంది లక్ష్మీదేవిని పెట్టి సినిమా తీయచ్చు, కానీ ఇన్ని గుర్రాలతో సినిమా తీయడం అనేది ప్రాక్టికల్ ప్రాబ్లం. గోపి నేను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాను, ఇది గోపి మంచి స్పార్క్ ఉన్న కుర్రాడు, చాలా బాగా చేస్తాడు అనే ఒక సపోర్టివ్గా ఉన్నాను. అలాగే మా శ్రీను, రైటర్ శ్రీను, హ్యాట్స్ ఆఫ్ అతనికి. గోపి ప్రూవ్డ్. గోపి గురించి ఇప్పుడు నేను కొత్తగా బాగా తీస్తాడో మంచి డేటని చెప్పక్కర్లేదు. ఫస్ట్లీ గోపిచంద్ సార్, I'm working with him for the second time. I think he is a very, very hardworking director. He has a very good sense of what the general audience is going to like in terms of comedy. And because I was working with him for the second time, the wavelength matched and, you know, I understand what he means when he says a certain thing. So it just becomes much more easier. It's only I poya, nachinde I maya. తనకిష్టం లేకపోయినా ప్రత్యేక హోదా చేస్తావా? ప్రత్యేక హోదానా? తేజుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఎక్కువైపోయి నాకు. ఏదో చిన్నప్పటి నుంచి హార్స్ రైడ్ నేర్చుకున్నట్టుగా చేసేసి అక్కడికి 5-6 సార్లు దబ్ దబ్ అని పడ్డాడు కింద. ఏమీ అటు ఇటు చూసేవాడు, ఎవరు చూడకపోతే దులుపు వచ్చేసి, ఎవరన్నా చూస్తే కొంచెం నెమ్మదిగా లేచేవాడు. అంటే చిన్నపిల్లలు పడితే ఉంటుంది అలా బిహేవ్ చేసేవాడు. దగ్గరికి వెళ్ళామంటే ఏం లేదండి మేము భయపడతామని. అంటే ఐ థింక్ మెగా ఫ్యామిలీలోనే గుర్రాలకి డ్యాన్స్కి ఏదో ఉండి ఉంటుంది, లేకపోతే అది ఓ ఓ అది. విలన్ ఠాకూర్ అనూప్ సింగ్, తను వచ్చి మిస్టర్ వరల్డ్. బేసిక్గా అతను మంచి హార్స్ రైడర్. అతను కరెక్ట్ యాప్ట్ ఈ విన్నర్లో ఆ విలన్ క్యారెక్టర్. దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ ద హార్స్ రేసెస్, ద స్టోరీ ఆఫ్ అ జాకీ హూ విన్స్ ద రేస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. జో నై హై ఆడియన్స్ కి లీ ఫ్రెష్ హై. ఐ హాడ్ మెట్ గోపిచంద్ సార్ లాంగ్ బ్యాక్. గోపిచంద్ సార్ సమ్ హౌ లైక్డ్ మీ వెరీ మచ్ అండ్ ఐ వాస్ వెరీ బ్లెస్డ్ దట్ హీ లైక్ మీ వెరీ మచ్. ద వే హీ ఈస్, యూ డోంట్ ఫీల్ లైక్ యు నో హీస్ అ డైరెక్టర్, హీఈస్ లైక్ అ ఫ్రెండ్లీ బ్రదర్. ఇది తుక్కుడు బిల్ల కాదు, నువ్వు గంతులేయడానికి ఇట్స్ ఎ హార్స్ రేస్. My character is called Sitara, which I'm sure from O Sitara song everybody knows. And I play an athlete in the film. I love fitness, I love working out. So the moment I was approached for a role like this, I went like, yay, I get to do something different. I get to run races. Tej is one of my early friends. He was my first group of friends, like Regina, Rashi, Tej, all of them. When I got to know I'm doing a film with him, it was more like, okay, it's Tej. We had a lot of fun and I'm sure you'll be able to see that chemistry on screen because you're both very silly when it comes to being on set. So they had to control, the director and the DOP were like, okay guys, shot ready. So that's the kind of rapport I share with him. Oh, Rakul, she's a very close friend of mine before we started to act and it's a great experience. And it's a great, not a great experience, a lovely experience actually. Rakul na favorite heroine. Rakul character kuda ee cinema lo chaala baaguntadi, ante heroine kuda chaala important ante ee cinema lo. Ho sitara 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 ho sitara ninna manna nenu avara o sitara. రకుల్ ఆల్సో మై ఫ్యామిలీ కిడ్, మా ఇంట్లో అమ్మాయిలాగా రకుల్. రకుల్లో గొప్పతనం ఏంటంటే షీఈ్ వెరీ సిన్సియర్, వెరీ డెడికేటెడ్. 4 o'clock షూటింగ్ అంటే 3 o'clock ఎక్సర్సైజ్ చేసి వచ్చారు అక్క అమ్మాయి. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఛోటా సార్, the cinematographer of the film, for making it look so lavish and so huge, because it's not an easy film to shoot. There's a lot of horse racing involved and, you know, whenever there are animals involved, it's just much more tougher because you have to wait for their timing. ప్రతి సినిమాకి నేను చోటా అన్న కావాలి, చోటా గారు కావాలి అని నేను అనుకోవటం, ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉంటాం. ఫైనల్గా నాకు ఈ సినిమాకి
చోటా గారు ఒక వెపన్ లాగా దొరికారు. ఆయన ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ సపోర్ట్. నాకు ఇంత క్వాలిటీగా కనపడుతుందంటే అది చోటా అన్న పనితనం. బుజ్జి గారు అండ్ మధు గారు హవ్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ అండి. యాక్చువల్లీ ఈ ఫిల్మ్ ఇస్ అ హ్యూజ్ ఫిల్మ్. అంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానివ్వండి, దానికి కావాల్సిన బడ్జెట్స్ కానివ్వండి, ఆర్ వెరీ హ్యూజ్. అండ్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే మేడ్ షోర్ దట్ దే హవ్ గివెన్ అస్ ద బెస్ట్. మా ప్రొడ్యూసర్స్ పర్టికులర్గా ఈ సినిమాకి స్క్రిప్ట్ అనుకోకుండా తేజుతో అనుకున్నామంటే కొత్త బ్యాక్డ్రాప్, లొకేషన్స్ అన్నీ కొత్తగా ఉండాలి అని వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ వాళ్ళు ఎంకరేజ్ చేసి చోటా అన్న లాంటి మంచి కెమెరామెన్ని, నాకు మంచి టీమ్ని ఇచ్చి. బట్ ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ ద ప్రొడ్యూసర్స్ బికాస్ ద ఫిల్మ్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ దే ఆర్ హ్యాపీ విత్ మై వర్క్ యాజ్ ఐఎమ్ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్స్ వర్క్. థమన్ చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. ఈ సాంగ్స్కి విజువల్గా కూడా ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ దొరికినాయి. కొరియోగ్రఫీ కూడా రాజు సుందరం మాస్టర్ 3 సాంగ్స్ చేశారు. అలానే శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ చేశాడు. టాక్ అబౌట్ థమన్, ఐ థింక్ హీస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ విత్ ద మ్యూజిక్. My favorites being Pichore Aipoya and BC Center, which I hope I have done a decent job with. I think you guys are going to like it. So please go to the theaters this weekend and make Winner a winner. And I'm sure you're not going to be disappointed. Ate date, ate time, ate place, ate track, ate race. Get ready! Ah!